బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుందండి. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అంటే మన ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు మన కడుపులో బేబీ అంటే వైట్ కలర్గా అందంగా పుట్టాలి అంటే మనం కడుపుతో ఉండేటప్పుడే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఓకేనా, ఎలాంటి ఆహారం తీసుకుంటే మన కడుపులో ఉన్న బేబీ అనేది ఆరోగ్యంగా హెల్తీగా ఎంతో అందంగా క్యూట్గా ఉంటుందనేది చూద్దామండి ఈ వీడియోలోనూ. ఫస్ట్ అందరికీ తెలిసిందేనండి, కుంకుమ పువ్వు. మనం డైలీ కూడా మార్నింగ్ ఒక గ్లాస్ పాలలో కుంకుమ రవ్వలు కొన్ని వేసుకొని, మరీ ఎక్కువ తినకూడదండి, కొంచెం మాత్రమే పాల్లో వేయాలి. అంటే ఒక 3-4 ఉంటాయి కదా కుంకుమ రవ్వలు, అవి మాత్రమే వేసుకోవాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు కుంకుమ పువ్వు నైట్ కూడా సేమ్ ఒక గ్లాస్ పాలలో వేసుకోవాలండి. ఇలా డైలీ కూడా తాగొచ్చు. అంటే కుంకుమ పువ్వు అనేది మీరు యూజ్ చేయాలి లేదా అనేది కొందరు అంటే యూజ్ చేస్తారు, అలా కాకుండా మీరు డాక్టర్ని ఒకసారి కనుక్కొని తర్వాత యూజ్ చేయడం అయితే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇది 2nd month నుంచి కూడా పాల్లో వేసి యూజ్ చేస్తే బిడ్డ కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఇద్దరైనా, ఓకేనా. ఇదండి ఫస్ట్ది. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ జ్యూస్ కానీ లేదా ఆరెంజ్ మనం తీసుకున్నా సరే మన కడుపులో ఉన్న బేబీ అనేది చాలా అంటే చాలా అందంగా పుడుతుందండి. అది బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా, ఓకేనా. అంటే మీరు అందంగా పుడుతుంది అనే ఉద్దేశంతో కాకుండా మీ కడుపులో ఉన్న బేబీకి ఫుడ్, ఆరెంజ్ కూడా ఒక మంచి ఫుడ్ అండి. కాబట్టి ఆరెంజ్ అనేది మీ డైట్లో డైలీ కూడా చేర్చుకుంటే చాలా మంచిది. అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి బేబీకి కూడా చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ పాలు అండి. పాలు మీరు నైట్ పడుకునేటప్పుడు లేదా మార్నింగ్ అయినా పాలు అనేవి గ్లాస్ పాలు అనేవి తీసుకోండి. పాలు కూడా బేబీ యొక్క కలర్ని చాలా వైట్గా చేసేదానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరి అనేది మనం తీసుకోవడం వల్ల అంటే డైలీ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 3-4 డేస్కి ఒకసారి అలాగా కొబ్బరికాయ తింటే చాలా మంచిది. నెక్స్ట్ కొందరు అంటారు కొబ్బరికాయ తింటే కడుపులో ఉన్న బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా హెయిర్ వస్తుందని అంటారండి. ఇది నిజమా అబద్ధమో తెలీదు, కానీ పల్లెటూరులో అయితే ఇలానే అంటారు. ఇవేనండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీ డైలీ డైట్లో చేర్చుకోండి. ఇలా చేర్చుకోవడం వల్ల కడుపులో ఉన్న బేబీ అనేది చాలా అంటే చాలా అందంగా పుడుతుంది, ఓకేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తానండి, ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.